Hi friends, welcome to my channel. ఇవాళ ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. ఇది చిన్న కథే అయినా ఈ కథలో బోల్డ్ అంత జ్ఞానం దొరుకుతుంది. ఇది సీతమ్మ వారితో అడవిలో జరిగిన ఒక చిన్న కథ. మరి ఆ కథ ఏంటో చూద్దామా? ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కథలోకి వెళ్దాం. ఒకరోజు పొద్దున్నే సీతమ్మ వారు కుటీరం తలుపు తీయగా అక్కడ గేట్ దగ్గర ఒక ఆడపులి పడుకొని ఉంటుంది. ఆడపులి సీతమ్మ వారిని చూసి పెద్దగా గాండ్రింపు ఒక అరుపు అరుస్తుంది. సోమ అది చూస్తూ ఉంటుంది. సోమ అంటే ఎవరు? ముందు చెప్పుకున్నాం కదా, సీతమ్మ వారితో ఎప్పుడు ఉండే ఒక సేవిక. ఆడపులి సీతమ్మ వారిని చూసి ఒక పెద్ద గాండ్రింపు అంటే పెద్ద కేక్ ఒకటి పెడుతుంది. అయితే ఆ కేక కోపంతో వచ్చింది కాదు, బాధతో కూడిన ఒక బాధ. అది సీతమ్మ వారికి ఆడపులి చెప్పుకుంటుంది. సీతమ్మ వారు చూస్తూ ఉండి తల ఊపి లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకున్నారు. ఆ పులి పొద్దున సాయంత్రం ఆ రోజు రాత్రి కూడా అలాగే గేట్ దగ్గర పడుకొని ఉంటుంది. సీతమ్మ వారికి జంతువులంటే ఎంతో ప్రేమ, ప్రకృతి పట్ల కూడా ఎంతో ప్రేమ. ఆ జంతువు బాధతో అరుస్తుందని అమ్మవారికి తెలుసు, కానీ అయినా కానీ లోపలికి వెళ్ళి తలుపు పెట్టేసుకుంటుంది. అలా ఒకరోజు రెండు రోజులు మొత్తం పులి ఆ గేట్ దగ్గరే అలాగే పడుకొని ఉంటుంది. సీతమ్మ వారు కూడా దగ్గరికి వెళ్లకుండా లోపల నుంచే అలా చూస్తూ ఉంటారు. ఇలా రెండు రోజులు గడిచింది. తర్వాత మూడో రోజు అమ్మవారు తలుపు తెరిచి చూడగా ఆ పులి అక్కడే ఉంది. మూడో రోజు పులి దగ్గరికి వెళ్ళి కూర్చొని దాని తల మీద చేయి పెట్టి నురుముతూ ఉంటుంది. ఏమయ్యింది అని అడుగుతూ, నువ్వు చేసింది తప్పు కదా అని పులికి చెప్తూ ఉంటుంది. ఆ పులి ఎంతో బాధతో తలపైకి లేపి అమ్మవారి కళ్ళల్లో ఇలా చూస్తూ తన బాధ అంతా ఆ కళ్ళల్లో చూపిస్తూ ఉంటుంది. అయితే సీతమ్మ వారు అంటారు, నువ్వు చేసింది తప్పు కదమ్మా, సరే నేను చూసుకుంటాను, నువ్వు నీ చిన్న పిల్లలు తీసుకుని అడవి లోపలికి, మనుషులు ఎవ్వరు కనిపించనంత లోపలికి, అడవి లోపలికి వెళ్ళిపోయింకా అని చెప్తుంది. అయితే ఆడపులి దాని బాధ అంతా అమ్మకి చెప్పుకున్నాక దాని మూడు పిల్లల్ని తీసుకుని అడవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా సీతమ్మ వారి లోపలికి వెళ్ళి సోమతో చెప్తుంది, దానికి ఎంతో బాధ ఉంది సోమ, ఇది జరిగిన కథ అని. ఏంటి అంటే ఎవరో మనుషులు అడవిలో, దానికి నాలుగు పిల్లలుంటే ఆ పిల్లల్లో ఒక పిల్లని చంపేశారు. దాని పిల్ల చనిపోయిందనే కోపంతో, ఆవేశంలో ప్రతీకారం తీర్చుకుందామని అది ఆ పక్కనున్న ఊరిలో ఒక చిన్న బాబుని చంపేస్తుంది. చంపేసి ఆవేశంలో అమ్మవారి కుటీరం ఎదురుంగొచ్చి పడుకుంటుంది అన్నమాట. సో ఇది సోమ జరిగింది, ఒక పిల్లవాడిని చంపేసింది, ఎందుకంటే ఎవరో పులి పిల్లని కూడా చంపేశారు, అది తల్లి కదా, తల్లికి బాధ ఉంటుంది కదా, ఆ బాధలో ఆవేశంలో ప్రతీకారం తీర్చుకుందామని ఒక చిన్న బాలుణ్ణి చంపేసింది అది. ఇది జరిగింది, అందుకని ఆ ఊర్లో ఉన్న మనుషులందరూ ఈ పులి కోసము దీన్ని చంపుదామని దీన్ని వేటాడుతున్నారు, అందుకని అది ఇక్కడికి వచ్చి కూర్చుంది అని సోమాకి చెప్తుంది అన్నమాట స్టోరీ. తర్వాత సీతమ్మ వారికి అర్థమవుతుంది, అక్కడ ఒక బాలుడు చనిపోయాడు, ఆ తల్లి తల్లడిల్లుతూ ఉంటుంది, ఇక్కడ ఈ పులి కూడా తల్లడిల్లుతుంది, ఈ సమస్య ఈ దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తూ, నేను అడవికి వెళ్ళాలి సోమ అని చెప్పి మనసులో హనుమంతా నువ్వు ఎక్కడున్నా తొందరగా ఇక్కడికి రథం తీసుకొని వచ్చేయని మనసులో అనుకుంటుంది. ఇంకా అడవికి వెళ్తుంది కదా, అమ్మకి ఎవరికైనా సరే భోజనం పెట్టాలంటే చాలా ప్రీతి, అయితే మూలికలన్నీ తీసుకొచ్చి మంచిగా చక్కగా భోజనం చేస్తూ ఉంటుంది. మనసులో హనుమంతుల వారిని తలుచుకుంటూ ఉంటుంది,
హనుమంతుడు ఎక్కడో ఉంటాడు. కానీ అమ్మ తలుచుకోగానే రథం తీసుకొని మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాడు. అప్పుడు అమ్మ, వచ్చావా హనుమంత? అమ్మయ్య, భోజనం రెడీ అయిపోయింది, నేను బట్టలు మార్చుకొని వస్తాను అని. అమ్మ ఆశ్రమంలో ఉండే ఒక యోగిని వేషంలో ఉంటుంది. అయితే ఇప్పుడు తన అడవిలోకి ఒక రాజమాత లాగా, అంటే ఒక రాణిలాగా వెళ్తుంది కాబట్టి ప్రజలు తనని చూడ్డానికి వచ్చిన ఒక రాజమాత అనుకోవాలని వేషధారణ మొత్తం రాజమాతలాగా మార్చుకుని అడవి లోపలికి వెళ్తుంది రథమెక్కి. సీతమ్మ వారు ఎవరింట్లో అయితే ఆ బాలుడు చనిపోయి వాళ్ళమ్మ విలపిస్తూ ఏడుస్తుందో ఆ ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళైన ఆ చనిపోయిన బాలుడు వాళ్ళమ్మ 3 రోజుల నుంచి ఏకధారగా అన్నం నిద్ర అన్నీ మానేసి ఏడుస్తూనే ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఏడవకు తల్లి, నేను కూడా ఒక మాతనే, నాకు ఆ బాధ ఏంటో తెలుసు అని చెప్పి ఓదారుస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు దంపతులు, అమ్మో రాజమాత మమ్మల్ని చూడ్డానికి వచ్చింది, కానీ మీకు ఇప్పుడు మేము అతిథి స్వీకారం చేసే పరిస్థితిలో లేమమ్మా, మమ్మల్ని క్షమించు అని అంటారు. అప్పుడు సీతమాత అంటుంది, పర్వాలేదు నాయన, నేను మీ దుఃఖాన్ని తగ్గించడానికే వచ్చాను అని చెప్పి ఓదారుస్తుంది. ఓదార్చి ఆవిడ భోజనం తీసుకొచ్చింది కదా, చక్కగా మూలికలేసి చక్కగా రుచికరమైన భోజనం చేసి ఆ భోజనం తింటే ఆ మూలికల వల్ల ఆమెకి ఉపశమనం జరుగుతుందని ఆ భోజనం ఆమెకి పెడుతుంది. అప్పుడు ఆ మాత భోజనం తిని చక్కగా 3 రోజుల నుంచి నిద్రలేదు, ఏడుస్తూనే ఉంది కదా, సీతమ్మ వారు పెట్టిన భోజనం ప్రభావమో లేకపోతే 3 రోజుల నుంచి ఆమెకి నిద్రలేని వల్లనో హాయిగా పడుకుంటుంది. అప్పుడు కుటీరంలో ఆయన వచ్చి, అమ్మ మీకు నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను, 3 రోజుల నుంచి ఏకధారగా ఏడుస్తూనే ఉంది, ఆ మందం తినలేదు, ఒక్క మెతుకు కూడా ముట్టలేదు, మీరు తినిపించగానే చక్కగా తిని పడుకుంది, మీకెంతో పుణ్యం ఉంటుందమ్మా అని చెప్పి అంటాడు. తర్వాత ఇదంతా జరిగేసరికి చీకటి అవుతుంది. చీకటి అవుతే ఒక ఊరు పెద్ద వస్తాడు, వచ్చి అమ్మ దగ్గరికి, ఆ పులి ఇలా చేసింది, ఆ పులిని మేము చంపేస్తాము అని అమ్మతో అంటాడు. అప్పుడు అమ్మ అంటుంది, కాదు నాయన, ఆ పులి వాళ్ళ పిల్ల కూడా చనిపోయిందంట, అది కూడా తల్లియే కదా, దానికి కూడా బాధ ఉంటుంది కదా, అందుకని అది ప్రతీకారం తీర్చుకుందామని అలా చేసిందంట, కానీ దానికి ఇంకెవరిని చంపదు, నాకు మాట ఇచ్చింది, అది అడవి లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా దాన్ని చంపే ప్రయత్నాన్ని విరమించండి అని చెప్పి అతనికి చెప్తుంది. కానీ అతను ఆ మాట వినడు. ఇంకా చీకటి అయిపోతుంది. అమ్మవారు అక్కడే సేవ చేస్తారు కుటీరంలో. తర్వాత తెల్లారుజాము పొద్దు పొద్దున అవుతుంటేనే ఎవరో మనుషులు గొరవ పడుతున్నట్టు అమ్మవారికి వినిపిస్తుంది. సీతమ్మ వెళ్ళి బయట చూడగా ఊరు వాళ్ళందరూ నిల్చొని ఆ పులిని చంపుదాం, ఎలా చంపుదాం, ఏంటి అని మొత్తం అస్త్రాలు కత్తులు కటారాలు అన్నీ పట్టుకొని నిల్చుంటారు. అప్పుడు అమ్మ బతిలాడుతుంది, వెళ్ళొద్దు నాయన, ఏమీ చెయ్యొద్దు, ఆ పులి ఇంకా మీ జోలికి రాదు, నాకు మాట ఇచ్చింది అని చెప్పి అంటుంది మాత. కానీ ఆ ఊరు వాళ్ళు ఎవ్వరూ వినే దీంట్లో ఉండరు. అప్పుడు ఆడవాళ్ళందరూ వచ్చి చుట్టూరుత చేరి మగవాళ్ళకు చెప్తారు, సీతమ్మ లాంటి రాజమాత రాణిగారే ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తున్నప్పుడు మనం ఆవిడ మాట వినాలి కదా, కనీసము ప్రయత్నించాలి కదా అని చెప్తుంది. అయినా కానీ వాళ్ళు వినరు. అప్పుడు ఆ పిల్లోడు, ఎవరి పిల్లోడైతే చనిపోతారో ఆ మాత దిగి వీళ్ళందరు నిల్చున్న దగ్గరకు వస్తుంది. వస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సీతమ్మ వారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సీతమ్మని లేపి చెవులో అడుగుతుంది, అమ్మ తల్లి, నువ్వు రాత్రి మీ అబ్బాయి నీ కళ్ళలోకి వచ్చాడా అని అడుగుతుంది. అప్పుడు ఆ మాత అంటుంది, వచ్చాడమ్మా, వచ్చి అమ్మ ఏడవకు అని నన్ను ఓదార్చి నాకు చెప్పాడు, పులి పిల్ల చంపేశారు, అందుకని ఆ పులి ప్రతీకారంతో
నన్ను బలి తీసుకుందమ్మా, దాని తప్పేమీ లేదు, దాన్ని వదిలేయండి అని చెప్పి ఆ బాబు ప్రాధేయపడ్డాడు కలలో అని ఆ అమ్మ వీళ్ళ ఊరు వాళ్ళందరి సమక్షంలో చెప్తుంది. నా బాబు ఇలా చెప్పాడు, నష్టం జరిగింది నాకు, నాకు ప్రతీకారం తీర్చుకుందామనే భావన లేదు, అందుకని ఎవరు వెళ్ళి ఆ పులిని చంపద్దు అని ప్రార్థిస్తుంది. అప్పుడు ఊరు వాళ్ళందరూ అనుకుంటారు, సరే చనిపోయిన తల్లియే అలా చెప్పింది కదా, సరే దీన్ని ఇంతటితో వదిలేద్దామని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు సీతమాత ఆ పుత్రుడు పోగొట్టుకున్న మాతతో చెప్తుంది, అమ్మా నీ దుఃఖం నాకు తెలుసు, నీ బిడ్డ పోయిన బాధని నేను నిజంగా తీర్చలేను, కానీ ఆ పోయిన బిడ్డ ఎలాగో వెళ్ళిపోయాడు, నీకు మళ్ళీ ఒక సంతానం కలుగుతుంది, ఆ పుత్రుడి వల్ల నీకు ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్తుంది. అప్పుడు ఈ మాత ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సీతమ్మ వారు అంటారు, పోయిన బిడ్డ ఎలాగో పోయింది, కానీ నువ్వు ఆ బిడ్డని పోనివ్వకుండా ఆపద్దమ్మా అంటుంది. అప్పుడు ఎలాగమ్మా నేను ఆపుతున్నానా అని అంటది. సీతమ్మ అంటారు, అవునమ్మా నువ్వు ఏడుస్తున్నావు 3 రోజుల నుంచి, నీ కన్నీళ్ళు ఏవైతే వస్తున్నాయో ఆ కన్నీళ్ళు ఆ బిడ్డని ముందుకెళ్ళనివ్వకుండా, అంటే పైలోకంకి వెళ్ళకుండా నీ కన్నీళ్ళు ఆపుతున్నాయి, ఆ బిడ్డ ఇక్కడే అల్లాడుతూ పైకెళ్ళలేక కిందికుండలేక మళ్ళీ వెనక్కి రాలేక అల్లాడుతున్నాడు, అందుకని నువ్వు ప్రేమగా ఆత్మని ప్రేమతో సాగనంపు, కన్నీళ్ళతో ఏడ్చి ఆ బిడ్డ మీద మమకారంతో ఆ బిడ్డని పైకి అంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపద్దమ్మా అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ తల్లికి అర్థమవుతుంది, ఓహో నేను ఏడవడం వల్ల నా కన్నీరు నా దుఃఖం వల్ల ఆ బాబు ఆత్మ పైకి వెళ్ళలేక కింద ఉండలేక నరకం పడుతుందంటే దుఃఖిస్తుంది, సో అందుకని నేను ఏడవకుండా ఆత్మని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాను అంటుంది. అలా ఆ తల్లి ఏడవడం ఆపేస్తుంది, ఇంకా కళ్ళు తుడుచుకుంటుంది. అప్పుడు ఆ బాబు ఆత్మ పైలోకంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ బాబాత్మ ఇంకొక చక్కని తల్లిని చూసుకొని దానిలోకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది చిన్న పిట్ట కథే, కానీ దీంట్లో చాలా జ్ఞానం ఉంది. సీతమ్మ వారికి జంతువుల పట్ల ఉన్న ప్రేమ, ఆ పులి ఆమెకేమీ చెప్పకపోయినా ఆమె కళ్ళల్లో చూసి దాని బాధను అర్థం చేసుకోగలిగే ఆమెకున్న జ్ఞానం, ఇంకా ఆ ఊరికెళ్ళి వాళ్ళకి నిజంగా ఆమె వెళ్ళి ఓదార్చాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళి ఆ తల్లిని కూడా ఓదారుస్తుంది. ఆ తల్లికి చెప్తుంది, నువ్వు ఏడవడం వల్లనే ఒక ఆత్మ ఇక్కడ బంధింపబడుతుంది నీ దుఃఖంతో, అందుకని నువ్వు ప్రేమగా ఆత్మని సాగనంపుతేనే ఆ ఆత్మ ముందుకెళ్తుంది. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే చనిపోతారో వాళ్ళని మనం దుఃఖంతో ఏడుస్తూ ఆత్మని ఆపద్దు, మనము ఏడవకుండా ప్రేమతో వాళ్ళని సాగనంపితే వాళ్ళు ముందుకి వెళ్తారు. సో మన ఏడుపు మన దుఃఖం వల్లనే వాళ్ళకి బాధ చేకూరుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది.